हेलो एवरीवन, वेलकम बैक टू तुलसी ट्यूटोरियल। क्लास लो टॉप 10 बीट्स। ओके, फर्स्ट वन, इंसुलिन उत्पत्ति चेयु अवयवम। फर्स्ट ऑप्शन मूत्रपिंडम, सेकंड ऑप्शन प्लीहम, नेक्स्ट वन क्लोमम, फोर्थ ऑप्शन पिट्यूटरी। ओके, आंसर एंटी? आंसर वच्चेसी ऑप्शन सी, क्लोमम। इंसुलिन उत्पत्ति चेसे अवयवम क्लोमम। नेक्स्ट वन, రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు? ఆస్ట్రాలజీ, మయాలజీ, స్పాంకాలజీ, ఆంజియాలజీ. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఆంజియాలజీ. రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలియజేసేటువంటి శాస్త్రం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో పొడవైన ఎముక ఏది? ఆప్షన్ ఏ ఫీమర్, ఆప్షన్ బి స్కాపులా, ఆప్షన్ సి వెన్నపూస, ఆప్షన్ డి పుర్రె వెముక. ఓకే, ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చెప్పకముందే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. ముందుగానే ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల మీకు ఒక ప్రాక్టీస్లా ఉంటుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ వన్, ఫీమర్ అనేది పొడవైనటువంటి ఎముక. నెక్స్ట్ వన్, చేతితో పాలు పిండే పద్ధతులలో ఏది మంచి పద్ధతి? నక్లింగ్, స్ట్రిప్పింగ్, వెట్ మిల్కింగ్, ఫుల్ హ్యాండ్ మిల్క్ మేకింగ్ కదండి, ఫుల్ హ్యాండ్ మిల్కింగ్. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, ఫుల్ హ్యాండ్ మిల్కింగ్. ఓకే, నెక్స్ట్ వన్, సంకర జాతి ఆవులలో మొదటి ఈతకు సరి అయిన వయస్సు? ఆప్షన్ ఏ 24 నుంచి 28 నెలలు, ఆప్షన్ బి 32 నుంచి 35 నెలలు, ఆప్షన్ సి 38 నుంచి 40 నెలలు, ఆప్షన్ డి 42 నుంచి 45 నెలలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 24 నుంచి 28 మంత్స్ అనేది సంకర జాతి ఆవులలో మొదటి ఈతకు సరి అయినటువంటి వయసు. నెక్స్ట్ వన్, కేంద్రీయ మేకల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ అవికానగర్, ఆప్షన్ బి కర్నాల్, ఆప్షన్ సి హిస్సార్, ఆప్షన్ డి మక్తూమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మక్తూమ్, కేంద్రీయ మేకల పరిశోధనా కేంద్రం ఉంది. నెక్స్ట్ వన్, మాగుడు లేదా పాతరగడ్డి తయారు చేయడానికి అనుకూలమైనటువంటి పశుగ్రాసం ఏది? ఆప్షన్ ఏ లూసర్, ఆప్షన్ బి అలసంద, ఆప్షన్ సి మొక్కజొన్న, ఆప్షన్ డి హైబ్రిడ్ నేపియర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మొక్కజొన్న. ఓకే, మొక్కజొన్న అనేది మాగుడు లేదా పాతరగడ్డి తయారు చేయడానికి అనుకూలమైనటువంటి పశుగ్రాసం. నెక్స్ట్ వన్, ఎక్కువ పశుగ్రాసం ఉత్పత్తి చేయు బహువార్షిక పశుగ్రాసం ఏది? గినిగడ్డి, పారాగడ్డి, లూసర్, హైబ్రిడ్ నేపియర్. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఎక్కువ పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేసే బహువార్షిక పశుగ్రాసము అనేది హైబ్రిడ్ నేపియర్. నెక్స్ట్ వన్, డబుల్ టోన్డ్ పాలల్లో కనీస వెన్న శాతం. డబుల్ టోన్డ్ పాలల్లో కనీస వెన్న శాతం 1.5%, 2.5%, 30%, 4.5%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1.5% అనేది డబుల్ టోన్ పాలలో ఉండేటువంటి వెన్న శాతం. నెక్స్ట్ వన్, వీర్యగొట్టమునకు వాడే తాయింగు ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెంటిగ్రేడ్, 20 డిగ్రీ సెంటిగ్రేడ్, 10 డిగ్రీ సెంటిగ్రేడ్, 46 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 37 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది వీర్యగొట్టమునకు వాడే తాయింగు ఉష్ణోగ్రత. ఓకే అండి, ఇవి ఈరోజు క్లాస్లో టాప్ 10 బిట్స్. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఆన్సర్ ముందుగానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి ఎగ్జామ్స్ని ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆన్లైన్ ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, టైం అనేది చాలా తక్కువగా ఉంది, వీడియో లెక్చర్స్ కూడా కంప్లీట్గా వీడియో లెక్చర్స్ కూడా ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు వీడియోస్ ఫాలో అవ్వండి, అక్కడ కూడా మీకు కంప్లీట్గా ఆన్లైన్ క్లాసెస్ ఎగ్జామ్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎగ్జామ్స్ మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అన్లిమిటెడ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎగ్జామ్స్ అనేవి
అన్లిమిటెడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, చాలా తక్కువ ప్రైస్కి ఆన్లైన్ ఎగ్జామ్స్ని అలాగే కంప్లీట్ కోర్స్ని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.